ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడైన గొప్ప దేవ, ఎన్నడూ మార్పు చెందిన దేవుడు, మారని దేవుడు, అతి పరిశుద్ధుడు, పాపులమైన మమ్మను నన్ను ప్రేమించి మమ్మను రక్షించడానికి భూలోకంలో మానవుడిగా జన్మించి మాకు బదులుగా శిలువలో నీ ప్రశస్త రక్తాన్ని కాచి మాకు బదులుగా మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచినందుకే స్తోత్రాలు. నీ ప్రశస్త రక్తములో మా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి నీ బిడలుగా, నీ ప్రజలుగా మమ్మను చేసుకున్నందుకే స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నా. మా జీవితంలో మీరెంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకై మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆయుష్ను పొడిగించి మమ్మను జ్ఞాపకం చేసుకున్నా నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఉదయ కాలుష్యంలో కూడిచ్చిన మేమందరము పాటల ద్వారా మేమును స్తుతించడానికి మీరే సహాయపడతామని ప్రార్థిస్తున్నా. కూడిచ్చిన మా అందరికి కావలసిన నీ మాటలు, నీ మెల్లని స్వరాన్ని వినిపించమని, నన్ను నేను తగ్గించుకుంటూ సమయాన్ని బలమైన శక్తిగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పుస్తకాల్లో అందరం కలిసి 27వ పాట పాడుకుంటాము. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో, నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో. నమ్మదగిన దేవుడు యేసే, నమ్మదగిన దేవుడు యేసే, అల్లెలూయకు పాత్రుడు క్రీస్తే, అల్లెలూయకు పాత్రుడు క్రీస్తే. ఒక నోట్ పైకి తీసుకుందాం, లో అయింది కిందకి తీసుకున్నాం. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో, నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో. ఆపత్కాలములో నమ్మదగినవాడు, ఆపత్కాలములో నమ్మదగినవాడు, శోధన శ్రమలలో నమ్మదగినవాడు, శోధన శ్రమలలో నమ్మదగినవాడు. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో, నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో. భయపడకుమో జడియకుమో నీవు, భయపడకుమో జడియకుమో నీవు, పిలచిన దేవుడు నమ్మదగినవాడు, పిలచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో, నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో. పాపులను ప్రేమించో దేవుడు, పాపులను ప్రేమించో దేవుడు, పాపములు క్షమించో దేవుడు, పాపములు క్షమించో దేవుడు. నమ్ముకో నమ్ముకో
యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో మనుషులందరూ మారుచుయుందురు మనుషులందరూ మారుచుయుందురు యేసు ఎన్నడు మారని దేవుడు యేసు ఎన్నడు మారని దేవుడు నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో నమ్మదగిన దేవుడు యేసే నమ్మదగిన దేవుడు యేసే అల్లెలూయకు పాత్రుడు క్రీస్తే అల్లెలూయకు పాత్రుడు క్రీస్తే నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో కూర్చున్న మనందరికీ కుటుంబాలకు సహాయకరముగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉండి రెండవ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయం రెండవ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలార్దురని చెప్పాను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కనికరం గల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా జీవితంలో ఎంతైనా నమ్మదగిన దేవుడి గురించి మా ప్రార్థన ఆలకిస్తున్నందుకే స్తోత్రాలు. మా అక్కర్లు తీరుస్తున్నందుకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మమ్మను జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రేమ సేవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఉదయకాలశంలో కూడిచ్చిన నేను మేమందరం కూడా నీ మెల్లని స్వరాన్ని వినడానికి మీరే నాతో మాతో మాట్లాడి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి. కాబట్టి యెహోషాపాతు యెరూషలేము వారికి యూదావారికి కాపురస్తులకంతా కూడా చక్కటి మాట చక్కటి సలహా ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడు అంటున్నాడు, కానీ ఆ దేవుని యందు నమ్మకము లేని వారుగా ఉంటున్నారు. అంటే పెదవులతో పైకి దేవుడు అంటున్నారు, కానీ దేవుని యందు నమ్మకము లేదు, దేవుని యందు విశ్వాసము లేదు. కాబట్టి యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, దేవుని యొద్దనే విచారణ చేసి దేవుని బలమును దేవుని శక్తిని అనుభవించి ఓ శత్రువును జయించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని బలము దేవుని శక్తిని అనుభవించిన వాడు మరి యూదావారికి యెరూషలేము వారికి సెలవిస్తున్నాడు, అయ్యా మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మీరు నమ్ముకొనండి.
ఎప్పుడైతే ఓ నిజముగా మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకున్నట్లయితే ఆ దేవుడు ఏం చేస్తాడంట, మిమ్మలను స్థిరపరచబడుదురు. మిమ్మల్ని స్థిరపరచు దేవుడాయన, మీ అంతటా మీరు స్థిరపరచుకొనలేరు. భార్య భర్తను స్థిరపరచలేదు, భర్త భార్యను స్థిరపరచలేదు, తల్లి కొడుకులను స్థిరపరచలేదు, కొడుకులు తల్లిని స్థిరపరచలేరు. కాబట్టి మానవుడు మానవుని స్థిరపరచుకొనలేడు, ఎదుటి వాణ్ణి కూడా స్థిరపరచలేడు. కాబట్టి ఒక మనుషుడు స్థిరపరచబడడానికి, లేకుంటే ఒక కుటుంబము స్థిరముగా ఉండాలంటే, ఒక విశ్వాసి స్థిరముగా ఉండాలంటే, ఒక యవనస్తుడు స్థిరముగా ఉండాలంటే, ఓ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచడం ద్వారా. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, నన్ను సృష్టించినటువంటి దేవుడు, నన్ను రక్షించినటువంటి దేవుడు, నా పాపముల కొరకై సిలువలో రక్తము కాచినటువంటి దేవుడు, నా కొరకై ప్రాణమిచ్చి మూడో దినములో లేచినటువంటి దేవుడు మాత్రమే నన్ను, నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన సంఘాలను స్థిరపరచగలడు. కాబట్టి ఇది మనుషులకు ద్వారా కాని పని. అందుకొరకే యెహోషువపాతు యెరూషలేము వారికి, యూదా వారికి హెచ్చరిక చేస్తున్నాడయ్యా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకున్నప్పుడు అప్పుడు మీరు స్థిరముగా ఉంటారు. స్థిరత్వం లేదు మీలో, కాబట్టి మనలో స్థిరత్వము లేదు, మన కుటుంబంలో స్థిరత్వం లేదు, మన బిడ్డల్లో స్థిరత్వం లేదు. కాబట్టి ఉదయ కాలుష్యములో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను, నన్ను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని ఓ స్థిరముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన కుటుంబాలు మనము స్థిరముగా ఉండాలంటే దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచేవారం ఉండాలి. కీర్తన గ్రంథం 115లో మనం చూస్తాం. 115 కీర్తనలో ఒక మాట చూసుకుంటాం. 115 కీర్తన 9-10-11 వచనాలు, 3 వచనాలు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దావీదు కూడా హెచ్చరిస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని నమ్ముకొనుడి, ఆయన మాత్రమే మీకు సహాయకుడు. ఈ లోకంలో మహానువులు ఎవరు సహాయకులు చేయలేరు నిన్ను. కాబట్టి ఆయన వారికి సహాయము, వారికి కేడముగా ఉంటాడు. 10 వచనం అంటాడు, ఆహారం వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. 11 వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడం. ఇశ్రాయేలులకు, అహరోను వంశస్థులకు, ఆ తర్వాత యెహోవా యందు భయభక్తులు గల వారందరూ కూడా యెహోవా యందు నమ్మిక ఉంచడం ద్వారా ఓ నిజముగా దేవుడు వారికి సహాయం చేస్తాడు, దేవుడు వారికి కేడెముగా ఉంటాడు. ఏ అపాయం రాకుండా, ఏ తెగులు రాకుండా ఆయన కేడెముగా, ఆయన కొండగా, కోటగా ఉండి మనల్ని భద్రపరిచేవాడు. కాబట్టి ఆయనని మాత్రమే ఓ నీవు నేను కూడా ఆయన నమ్మకం ఉంచాలని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. 56 కీర్తనలు కూడా ఒక మాట చూసుకుంటాం. 56 కీర్తన 4 వచనం, దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమీ చేయలేరు. కాబట్టి కీర్తనకారుని యొక్క ధైర్యం, కీర్తనకారుని యొక్క అనుభవం మనం ఇక్కడ చూస్తాం కదండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను ఇక భయపడను, శరీరులు మానవులు నన్నేమీ చేయలేరు. కాబట్టి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, కాబట్టి లోకంలో ఎవ్వరూ ఏమి చేయలేరు. కాబట్టి నా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. కాబట్టి ఉదయ కాలుష్యంలో నీవు నేను కూడా ఓ దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా ఎలాంటి భయం ఉండదు, ఏ మనిషిని భయం ఉండదు,
ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు. అందుకొరకే అంటాడు ఇక్కడ, నేను భయపడను, శరీరధారులు నన్నేమీ చేయగలరు. కాబట్టి దేవుని నమ్ముకొని ఉన్నారు, ధైర్యం కలిగి ఉంచాం. సింహం వలె నీతిమంతులు, సింహం వలె ధైర్యం ఉంచా. కాబట్టి ఉదయ కాలుష్యంలో నీవు నేను కూడా దేవుని నమ్ముకునడం ద్వారా మనకు ఎంతో మేలు, మనకెంతో భయం బలము. కాబట్టి చివరిగా యెహోషువపాతు యొక్క జీవితంలో దేవుని నమ్ముకొనడం ద్వారా తాను తన రాజ్యమంతా కూడా నిమ్మళముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చివరిగా 30వ వచనం, రెండవ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయం 30వ వచనం, ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించను. ఓ, దేవుని యందు నమ్మకం ఉంచడం తనకు తన రాజ్యంలో కూడా దేవుడు నెమ్మదిగా ఉంచినవాడుగా ఉంటున్నాడు. అంతే మాత్రం కాదు, యెహోషువపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను, నెమ్మదిగా నిమ్మళముగా సమాధానముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము మన కుటుంబము నిమ్మళముగా సమాధానం కలిగి నిమ్మళం కలిగి నెమ్మది కలిగి మనము మన కుటుంబాలు ఉండాలంటే, మన సంఘము నెమ్మది కలిగి ఉండాలంటే యెహోవా మన దేవుడైన దేవుని యందు మనం నమ్మిక ఉంచుదాం. పూర్ణ హృదయముతో నమ్మాలి, పూర్ణ మనసుతో నమ్మాలి, పూర్ణ ఆత్మతో నమ్మినప్పుడు నిజముగా మనము మన బిడ్డలు మన కుటుంబాలు నెమ్మది కలిగి నిమ్మళంగా ఉంటాయి. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయపడునుగాక. ప్రేమగల తండ్రి, కృపామయుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయ కాలుష్యంలో రెండవ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం 20వచనం 30వచనం ఆ రీతులుగా కీర్తనల ద్వారా మాట్లాడుతూ వచ్చారు, హెచ్చరిస్తూ వచ్చినారు. ప్రభా, యెహోషువపాతు యెరూషలేము వారికి, యూదా వారికి హెచ్చరిస్తూ వచ్చినాడు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనడం ద్వారా మీరు స్థిరపరచబడతారు, మీ కుటుంబాలు స్థిరపరచబడతాయి, మీ జీవితాలు స్థిరపరచబడతాయి. అదేవిధంగా యెహోవా యందు నమ్మిక ఉంచడం ద్వారా ఓ ఏ నరునికి భయపడకుండా ధైర్యముగా ఉంటాం. ఓ, యెహోవా యందు నమ్మిక ఉంచడం ద్వారా మనము మన కుటుంబాలు నెమ్మది కలిగి నిమ్మడం కలిగి ఉంటాను సత్యాన్ని కూడా జ్ఞాప చేసిన నీకు స్తోత్రాలు. మానవ బలిని ద్వారా విత్తబడిన వాక్యం విన్న హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరలోక గొప్ప తండ్రి యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యున సహవాసం కుడిచిన బిడలకు, లోకము చెందిన సకల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలం తోడైండునుగాక, ఆమేన్.